పేదలు మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు అన్నారు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలు అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ను నిర్ణయించారన్నారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి మూసీ నది పైన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి. మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్ రంగారెడ్డి మెరిచల్ కి ఈ ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రవర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని, ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు గాని 100 ఫీట్ పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే గాని దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే గాని ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనటం జరిగింది. అక్కడి వరకు ఆగలే. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి. 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు